అస్సలం వలైకుంహమతుల్లాహి వబర్కా నా ప్రేమ మిత్రులారా సహోదరి మనులారా మనలో ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఎక్కువగా ఉంటుంది ఎవరైతే మన బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ చనిపోయిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా పుణ్యాలు పంపించాలి అని చెప్పి చాలామంది ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు అదేవిధంగా కొంతమంది రమదాన్ యొక్క పవిత్రమైన మాసములో ఖురాన్ యొక్క పఠనం చేసి ఆ యొక్క పుణ్యాన్ని వాళ్ళకి పంపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కొంతమందికి ఖురాన్ యొక్క పుణ్యం చనిపోయిన వారికి ఎలా పంపించాలి అన్నది తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు ఇన్షాల్లా ఈరోజు నేను మీ అందరికీ ఖురాన్ చదివిన కురాన్ యొక్క పుణ్యం చనిపోయిన వారి సమాధులకి ఎలా పంపించాలి అన్నది నేర్పిస్తాను ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి కొంతమంది ఈ యొక్క వీడియోకి విరుద్ధమై ఉండవచ్చు ఎందుకంటే కొన్ని జమాతులు ఉన్నాయి పుణ్యాలు చనిపోయిన వారికి పంపించలేము అని చెప్పి అంటూ ఉంటారు అలాంటి వారు దయచేసి ఒక వీడియో చూడకండి ఎవరైతే ఇమాం అబు హనీఫా రహ్మతుల్లాహి అలీ గారిని ఫాలో అయ్యేవారు ఉంటారో ఆయనని అనుసరించే వాళ్ళు ఉంటారో అలాంటి వారు మాత్రమే ఈ యొక్క వీడియో చూడండి నా ప్రేమైన మిత్రులారా సహోదరి మునులారా రమవాన్ యొక్క మాసములో మనం ఏ ఆరాధన చేసినా ఏ పుణ్యం చేసినా ఏ డబ్బు ఖర్చు పెట్టినా ఏ రూపాయి ఖర్చు పెట్టినా ప్రతీది కూడా డెబ్బై రెట్లు పుణ్యం ఎక్కువగా వస్తుంది ఆ యొక్క పుణ్యం చనిపోయిన వారికి మనం పంపించవచ్చు చనిపోయిన వారికి ఖురాన్ చదివి మాత్రమే కాదు నమాజులు చదివి జకీర్ చేసి అల్లాహిక నామస్మరణ చేసి కదిమాలు చదివి ద్వారాలు చదివి ఇలా ఎన్నైతే మంచి పనులు ఏ పని చేయడం వలన మనకి పుణ్యం లభిస్తుందో ఆ పుణ్యాలన్నీ కూడా మనం చనిపోయిన వారికి పంపించవచ్చు అదేవిధంగా రమదాన్ యొక్క నెలలో ఎక్కువగా ఖురాన్ యొక్క పఠనం చేసి ఖురాన్ యొక్క పుణ్యాలు చనిపోయిన వారికి మనం పంపిస్తూ ఉంటాము కొంతమందికి తెలియదు పుణ్యం ఎలా పంపించాలి అని ఆ యొక్క వివరణ మీ అందరికీ తెలుపుతాను ముఖ్యంగా ఎవరైతే ఖురాన్ యొక్క పఠనం చేస్తారో ఒకవేళ మీరు కనుక ఒక పూర్తి ఖురాన్ చదివితే మీరు ఎవరి పేరు మీద అయితే ఆ యొక్క ఖురాన్ పంపించాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు మీద మీరు మనసులో అనుకోండి అయల్లా నేను ఏదైతే ఖురాన్ యొక్క పూర్తి ఖురాన్ యొక్క పఠనం చేశానో ఈ యొక్క పుణ్యం ఫలానా వ్యక్తి అంటే నా తండ్రికి నా తల్లికి నా స్నేహితుడికి నా ఫలానా బంధువుకి నేను ఈ యొక్క పుణ్యం పంపిస్తున్నాను అని మీరు మనసులో అనుకుంటే సరిపోతుంది ఇన్షాల్లా దైవ చిత్తం వలన తప్పకుండా మీరు చదివిన ఖురాన్ మొత్తం కూడా వాళ్ళ యొక్క సమాధికి వాళ్ళ యొక్క కర్మపత్రాలకి చేరుతుంది రెండు రకాతుల నఫీ నమాజ్ చదివి ఈ యొక్క పుణ్యాన్ని చనిపోయిన వారికి పంపించండి అని చెప్పి మీరు మనసులో అనుకుంటే సరిపోతుంది విషయాల్లో తప్పకుండా వాళ్ళకి ఆ యొక్క పుణ్యం లభిస్తుంది అదేవిధంగా మరో విధానం ఏమిటి అంటే మీరు ప్రతి నమాజ్ తర్వాత ఎప్పుడైతే మీకు అవకాశం దొరుకుతుందో ఆ యొక్క అవకాశం దొరికినప్పుడు మీరు అల్లాహతో ద్వారా చేయండి ముందుగా రెండు చేతులు జోడించండి ఆ తర్వాత సురే ఫాతిహా చదవండి ప్రవక్త గారి పైన దరూత్ పంపించండి ఆ తర్వాత అల్లాహతో ఇలా అడగండి అల్లా నేను ఏదైతే ఖురాన్ యొక్క పఠనం పూర్తి చేశానో ఈ యొక్క పుణ్యాన్ని ఫలానా వ్యక్తికి పంపించండి ఫలానా వ్యక్తి సమాధికి పంపించండి అని చెప్పి మీరు దువాహ చేసుకుంటే అప్పుడు కూడా మీ యొక్క పుణ్యాలు వాళ్ళ సమాధికి చేరుతాయి అదేవిధంగా మూడో విధానం ఏమిటి అంటే ఎప్పుడైతే మీరు ఖురాన్ యొక్క పఠనం చేసి ఆ ప్రదేశాన్ని వెళ్ళిపోయే ముందు అప్పుడు కూడా రెండు చేతులు జోడించి ఇదే విధంగా ద్వాహ చేస్తే చనిపోయిన వారికి పుణ్యాలు పంపబడతాయి నా ప్రేమ మిత్రులారా చాలామందికి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది మజీద గురువు గారిని పిలిపించి వాళ్ళతో ద్వాహ చేయిస్తే కానీ ఈ పుణ్యాలు వాళ్ళ సమాధికి చేరుతాయో లేదని చెప్పి అనుమానంగా ఉంటారు అలాంటి వారు గమనించండి మీరు మనసులో సంకల్పం చేసుకుంటే సరిపోతుంది లేదా ద్వాహ చేసుకుంటే సరిపోతుంది మీరు ఏదైతే ఖురాన్ యొక్క పఠనం చేశారో ప్రతీదీ కూడా చనిపోయిన వారి సమాధులకి ఇన్షాల్లా చేరుతుంది అదేవిధంగా మరో ముఖ్యమైన గమనిక ఏమిటి అంటే చాలామంది ఖురాన్ యొక్క పఠనం చదవాలి అనుకుంటారు కానీ వాళ్ళకి అవకాశం ఉండదు చాలామంది ఖురాన్ యొక్క పఠనం చనిపోయిన వారికి పంపించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారో అలాంటి వారికి అవకాశం ఉండదు ఎవరైతే చనిపోయిన వారికి ఒక పూర్తి ఖురాన్ చదివించి ఆ యొక్క పుణ్యాలు వాళ్ళకి పంపించాలి అనుకుంటారు అలాంటి వారు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వచ్చి నాకు సంప్రదించండి ఇన్షాల్లా మీరు అయితే తెలుపుతారో ఆ యొక్క పేరు మీద ఒక పూర్తి ఖురాన్ చదివి పుణ్యాలు పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియచేయండి అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కూ